హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తుది జట్టులో క్రిస్ గేల్ కు చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు నేడు బర్త్డే జరుపుకుంటున్న గేల్కు కు చోటు లభించకపోవడంతో అభిమానులు సైతం విస్మయం వ్యక్తం చేశారు టాస్ సమయంలోనే గేల్ ఆడటం లేదని కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పష్టం చేశారు గేల్ ఆడటం లేదన్న విషయం తెలిసిన గవాస్కర్ కెవిన్ పీటర్సన్ షాక్ అయ్యారు విండీస్ దిగ్గజానికి బదులు దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్రమ్ కి పంజాబీ యాజమాన్యం ప్రాధాన్యం ఇచ్చింది మార్క్రమ్ అరంగేటం చేటగాళ్లు నికోలేస్ ఆదిల రషీద్లకు తుది జట్టులో స్థానం కల్పించారు క్రిస్ గెల్ ఆడటం లేదన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయానని గవాస్కర్ పేర్కొన్నారు అది కూడా అతడి బర్త్డే నాడు ఇలా జరగటం మరింత షాక్ కు గురిచేసిందన్నారు గేల్ ప్రతి లీగ్ లోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తాడని బర్త్డే నాడే అతన్ని పక్కన పెట్టారంటే సెన్స్ లేదనే అనుకోవాలి అన్నారు టాస్క్ ముందు గేల్ను ఇంటర్వ్యూ చేసిన పీటర్స్ కూడా పుట్టినరోజు నాడు యూనివర్సల్ బాస్ను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని అన్నారు ఈ విషయంలో తమకంటే గేల్ ఎక్కువ నిరాశ చెంది ఉంటారని పేర్కొన్నారు అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న పంజాబ్కు ప్రతి మ్యాచ్ గెలవటం చాలా ముఖ్యం మరీ ముఖ్యంగా ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్పై గెలవటం ఇంకా ముఖ్యం ఈ నేపథ్యంలో గేల్ను పక్కన పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ ఫేజ్లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది విజయానికి చేరిపోయిన పంజాబ్ కింగ్స్ను స్ఫూర్తిదాయక పోరాటంతో ఓడించింది చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా రాజస్థాన్ యువ పేసర్ కార్తిక్ త్యాగి అద్భుతం చేశారు ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసి ఏ మాత్రం ఊహించని విజయాన్ని అందించారు దాంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ రెండు పరుగుల తేడాతో పంజాబ్కు షాక్ ఇచ్చింది మ్యాచ్ ఆశాంతం ఆధిపత్యం చలాయించిన పంజాబ్ తమకు అలవాటైన రీతిలోనే ఒత్తిడికి చిత్తాయింది